డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే గజపతి నగరం నియోజకవర్గంలోని సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. దీంతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. తనను నమ్ముకొని ఉన్న నియోజకవర్గంలోనూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిర్మాణానికి ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసి ఇళ్ళ నిర్మాణాన్ని పక్కన పెట్టి నిర్వాసితుల్ని నిరాశ్రయులు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా సరే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆంధ్రుడి కళ. దాన్ని త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తారని సంకల్పంతో ఉన్నారు. కాబట్టి వారికి గజపతి నగరం నియోజకవర్గం ప్రజల తరపున, కార్యకర్తల తరపున గజపతి నగరం నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఈ మన నియోజకవర్గంలో సుమారు 10 లక్షల ఎకరాలకు మన డివిజన్ 3 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గంలో అయితే సుమారు అత్యధికంగా విజయనగరం డివిజన్లో లాభపడేది గజపతి నగరం నియోజకవర్గంలో ఉండే రైతులు. సుమారు 7 లక్షల వరకు ఎకరాలకు నీరు వస్తుందంటే అంతకన్నా ఉపయోగకరమైన పని ఎవరూ చేయలేరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి గజపతి నగరం నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.